కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా మూడవ రోజు తమ విధుల్లో బహిష్కరించి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద మానవ హారం నిర్మించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ గా చేయాలని, హెల్త్ అలవెన్సులు బకాయిలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామంటూ వారు హెచ్చరించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా మూడవ రోజు తమ విధులను బహిష్కరించి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద మానవ హారం నిర్మించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ గా చేయాలని, హెల్త్ అలవెన్సులు బకాయిలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామంటూ వారు హెచ్చరించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి రాకముందు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తూ ఈ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేస్తారు మీ అధికారులకు అని చెప్పారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 45 రోజుల పాటు ఈ కార్మికులు సమ్మె చేస్తే ఈ కార్మికులకి మద్దతుగా ఆనాడు ఎమ్మెల్యేలుగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎన్నో సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఈ కార్మికులతో పాటు వచ్చి శిక్షణ కూర్చున్నారు. మీకు న్యాయం చేస్తామని మీ అధికారులు వచ్చి అని చెప్పారు, మిమ్మల్ని పర్మిట్ చేయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఈ కార్మికులు పర్మిట్ చేయకపోవడంతో కార్మికులుగా ఉండేవాళ్ళు గత 3 సంవత్సరాలుగా అస్థిలు ఇస్తా ఉన్నా కానీ ఏ మాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండిగా ఉంది. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో ఈ సమ్మెకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండేటువంటి ఈ యొక్క కార్మికుల యొక్క మొర ఆలకించాలా. అలాగే ఏ సమయంలో సరే మంచినీటి సరఫరా చేస్తూ ఉండే కార్మికుల యొక్క మొర ఆలకించాలా. ఈ కార్మికులందరినీ కూడా తక్షణమే పర్మిట్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ విధంగా చేయని పక్షంలో ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని, యావత్ ప్రజల యొక్క మద్దతుతో సమ్మె విజయం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఇప్పటికే స్పందించాలా. తన యొక్క ముండి వేకర్ని విడనారాలని కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెల్త్ అలవెన్సులు ఈ రోజుకి 7 నెలల నుంచి ఇవ్వడంలా, అంటే ఒక్కొక్క కార్మికుడికి ఈ ప్రభుత్వం 46,000 రూపాయలు బాకీ ఉంది. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఇక్కడకు కార్మికుల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే 4 మస్టర్ల విధానం, 4 సార్లు మస్టర్లు వేయించుకోవాలా. వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరికరాలు ఇవ్వరు. ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి రక్షణ పరికరాలు లేవు. చీపర్లు కూడా వాళ్లే కొనుక్కొచ్చి చిమ్మేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జేఏసీతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ఇది కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె కాదు, ప్రభుత్వమే ప్రభుత్వ చర్యల వల్లనే కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె. కాబట్టి ప్రజా ఆరోగ్యం ఈ సమ్మె ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడినా దీనికి ప్రధాన బాధ్యత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు చేస్తున్నది ఏదో పీఆర్సీ కోసం ఉద్యోగస్తులు చేసిన సమ్మె కాదు, ఇది మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగేటటువంటి సందర్భమే లేదు. ముందు మీరు పరిష్కారం చూపండి, మేము సమ్మెను ఆపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని చెప్పి, వాళ్ళ హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్లు వాళ్ళకు ఇలా వాళ్ళ అకౌంట్లో జమ కాల వాళ్ళకు వెంటనే జమ చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చి 11 నెలల నుంచి పనిచేస్తుంటే ఈరోజు వారికి ఎలాంటి జీతం ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది. ఈ న్యాయమైన సమస్యలు అన్నీ పరిష్కరించాలని చెప్పి సీటు డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీటు అనుబంధ సంఘాలు కూడా సమ్మె గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతుంది. ఇప్పటికైనా గత 3 రోజులు జరుగుతున్నటువంటి సమ్మెను గుర్తించి మళ్ళా ఉద్రోతం కాకుండా ఈ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.